ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేద ధన్యవాదాలు. మిత్రులారా, మనం సుగంధ ద్రవ్య మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చా అనేది కొంతమంది మిత్రులు అడిగారు. మీకు నేను చూపిస్తున్న మొక్క ఎలాచి, అంటే ఆలిక్కాయ మొక్క. ఇది ఇంట్లో పెంచుకుంటే వచ్చే లాభాలేంటి, అలాగే ఇంట్లో ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. ఇది చాలామంది మిత్రులు అడిగారు ఎక్కడ దొరుకుతుంది. నర్సరీలో మీకు ఈ మొక్కలు దొరుకుతాయి. ఈ మొక్క మినిమం 3 ఇయర్స్ తర్వాత మొదల ప్రాంతంలో ఇవి కాయలు వస్తాయి, పువ్వు పైన వస్తుంది, అలాగే కింద ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఈ దుబ్బు చూస్తుంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మొక్కలాగా ఉంది. అంటే మినిమం 3 ఇయర్స్కి కానీ ఇవి కాతకు రావు. కానీ ఇది ఎవరింట్లో అయినా ఉంచుకోవచ్చు, ఎవరైనా దీన్ని పెంచవచ్చు. రెండోది ఏంటంటే, దీంట్లో ఉన్న అద్భుతమైన లాభం ఏంటంటే, సుగంధ ద్రవ్య సంబంధ మొక్కలు ఏదైనా సరే, మీకు ఎలాచి చూపిస్తున్నాను, అలాగే లవంగ కావచ్చు, దాల్చిన కావచ్చు, జాపత్రి కావచ్చు, జాజికాయ కావచ్చు, అలాగే ఆల్ స్పైసీ అని అది కావచ్చు, ఇవన్నీ కూడా అంటే అల్లం పసుపు, నల్ల పసుపు, పసుపు ఇలాంటివి సుగంధ ద్రవ్యాల కింద చెప్తూ ఉంటారు. ఇవి ఉండడం వల్ల అద్భుతమైన శక్తులు మనకి ఇంట్లో, ఆరోగ్యపరమైన శక్తులతో పాటు అమ్మవారికి బాగా ఇష్టం కాబట్టి ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఏదన్నా దోషపు ఇష్టమైన విషయాలు, అంటే నరఘోష, జనఘోష ఇలాంటివి, అలాగే అనవసరమైన విషయాలకి ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి విషయాలు కాస్త తగ్గుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. సుగంధ ద్రవ్య మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటారని ప్రతీతి. మిత్రులారా, మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో నర్సరీలో ఎలాచి మొక్కలు కానీ, నల్ల పసుపు మొక్కలు కానీ, అలాగే పసుపు కొమ్మలు, మామూలుగా పసుపులో కూడా రకాలు ఉంటాయి, మీకు అవి కూడా నేను చూపిస్తాను, ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను మీకు నేను. అలాగే లెమన్ గ్రాస్ కానీ ఇలాంటి మొక్కలు మీరు పెంచుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే మీ దగ్గర నర్సరీ ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇది లెమన్ గ్రాస్, ఇవి కూడా పక్కపక్కనే ఉన్నాయి, ఇది కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాచి మొక్కను మాత్రం మీరు ఇంట్లో కంపల్సరీ పెంచుకోండి మిత్రులారా, కుండీలైన పెరుగుతుంది, 3 ఇయర్స్కి ఎలకాయలు వస్తాయి, చాలా కాస్ట్లీయెస్ట్ హెర్బ్గా చెప్తారు. దీన్ని ఏ రోజునైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మీ దగ్గర ఉన్న నర్సరీలు అడగండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. చూడడానికి వెదురు మొక్కలాగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే దీన్ని పెట్టవచ్చు. అంటే ఆడవారు పెట్టారు, మగవారు పెట్టారు, మనకు అనుమానాలు ఉంటాయి. ఎవరు ఆడవారిని పెట్టచ్చు, మగవారిని పెట్టచ్చు, ఇంటిలో ఏ స్థానంలోనే పెట్టవచ్చు, అంటే ఇంటి భాగంలో ఏ స్థానంలోనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్నగా దుబ్బులాగా పెరుగుతుంది, బొరువు వచ్చేది కాదు, మరీ భారీగా పెరగదు. కాబట్టి మీరు ఎవరైనా సరే తెచ్చుకొని పెట్టుకోండి. అమ్మవారి యొక్క కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే సుగంధ ద్రవ్య మొక్కలు ఉండటం వల్ల ఇంట్లో మంచి ఎనర్జీ డెవలప్ అవుతుంది, ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.